పరిరక్షణకు को ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయాలని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ పెద్ద శంకర్ సూచించారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం దిల్షుక్ నగర్ లో బుధవారం మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే తలసేమియా, క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకుంటూ సేవలు అందిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పేదవారికి ఎలాంటి ఆపద వచ్చినా తమ ఫౌండేషన్ ముందుండి ఆపన్న హస్తం అందిస్తుందని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సభ్యులు బాతరాజు రవికుమార్, చింతకాయల సాయి కుమార్, బొంత వెంకట్, రేణుక, వినోద్, వినోష, కొండ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. अंदर की नमस्कार. रेडी टू सर्व फाउंडेशन आध्वर्यंलो मट्टी गणपति विनायकुलनु डिस्ट्रिब्यूट जरिगिंदी. मेमु प्रति संवत्सरं 2019 नुंचि ई कार्यक्रमालु चेस्तुन्नामु. 2019 नुंचि 2022 वरकु 4 संवत्सराल नुंचि గత సంవత్సరం నుంచి 100 వినాయక విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం. 400 విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దాతల సహకారంతో. పర్యావరణాన్ని రక్షించుకొని ముందు ముందు అందరికీ అవగాహన కల్పించే విధంగా మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మన గణపతి నవరాత్రుల ఉత్సవాలు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో దేశ ప్రజలందరూ మంచిగా జరుపుకోవాలని సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు దిల్షుక్ నగర్ ఏరియాలో ఒక 100 విగ్రహాలు చేశాము. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో ఒక 100 విగ్రహాలు, అలాగే ఐదనగర్ గ్రామ పంచాయతీలో, ఎల్బీ నగర్ కోడిలో ఇలా 4 ప్రదేశాలలో చేయడం జరిగింది. మన ప్రతి ఏరియాలో ఒక 4-5 వాలంటీర్లను పంపించాము. ముఖ్యంగా దిల్షుక్ నగర్లో మన మెయిన్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు ఉండి ప్రజలలో బాగా ఉంది. ఇలాంటిది ఏంటంటే అవగాహన అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఏమైందంటే పూజించడం, దేవుని మీద ఉన్న భక్తి శ్రద్ధలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ పిల్లలకు చెప్పడం చేయడం అనేది చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా మంచిగా అనిపించింది. నా పేరు రవికుమార్, రెడీ టు సర్వ్ ఫౌండేషన్ మెంబర్ నేను. ప్రతి సంవత్సరం ఇలాగే మట్టి గణపతులను మేము పంచడం జరుగుతుంది. ఈ స్పెసిఫిక్గా మేము మట్టి గణపతులు ఎందుకు తీసుకుంటున్నామంటే పర్యావరణ పరిరక్షణ అనే కాన్సెప్ట్ మీద మేము మెయిన్ ఫోకస్ చేశాము. చాలా వరకు ఈ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ వాడడం వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. సో దీనికి గాను ఈ మట్టి గణపతిని పంచడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అంటే పర్యావరణం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ఇవి పంచడం జరుగుతుంది. అలాగే ఇవే కాకుండా మేము ఇంకా హెల్త్ పరంగా మా ఫౌండేషన్ నుంచి వెళ్ళి ప్రీమెచ్యూర్డ్ బేబీస్కి అలాంటి వాళ్ళకు కూడా మేము హెల్త్ పరంగా కూడా సపోర్ట్ చేస్తుంటాము. సో ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే మేము మా ఫౌండేషన్ తరఫు నుంచి వెళ్ళి మేము సపోర్ట్ చేస్తుంటాం. మీరు ఏమన్నా ఉన్నా కూడా మాకు ప్రజల తరఫు నుంచి ఏమన్నా చెప్పవచ్చు. జై బలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెడీ టు సర్వ్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాళ్ళు ప్రతి సంవత్సరము మట్టి వినాయకులని పంచడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ లోపిస్తే జరిగే విపత్తులు ఎలా ఉంటాయో మీరు అందరూ బహుశా చూసే ఉంటారు. దానిలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో 2019 నుంచి రెడీ టు సర్వ్ వాళ్ళు చేసినటువంటి కృషిని మేము ఆకర్షితులమై వాళ్లకు సహసహకారాలు అందించాలని మేము స్వచ్ఛందంగా వాళ్ళ సంస్థకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా మా వంతు సహాయ సహకారాలు రెడీ టు సర్వ్ వాళ్లకు మేము అందిస్తామని చెప్పేసి